పంతొమ్మిది వందల తొంభై రెండు మే పదకొండున విశాఖపట్నంలో బసవరాజు దంపతులకు జన్మించాడు రాజుతరుణ్ రాజుతరుణ్ నాన్నగారు బ్యాంక్ మేనేజర్ గా పనిచేసేవారు కి ఫిఫ్త్ క్లాస్ నుండే సినిమాలంటే ఇష్టం ఉండేది ఎక్కువగా సినిమాలు చూసేవాడు అతని స్నేహితులకి తను చూసిన ఏ సినిమా కథ అయినా చెబుతుండేవాడు ఆ కథ గురించి విశ్లేషణ చేసేవాడు ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు అంటే రెండు వేల ఐదులో షార్ట్ ఫిల్మ్లు తీసి యాక్టింగ్ నేర్చుకోవచ్చు అన్న సలహా కొంతమంది ఇవ్వడంతో షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలా అని ఆలోచించాడు అదే సమయంలో వాళ్ళ నాన్నగారు ఎప్పుడో కొన్న ఒక డిజిటల్ కెమెరా ఉంటే దాంతో వీడియో తీయొచ్చేమో అని చెక్ చేశాడు కానీ ఎక్కడ షూటింగ్ చేయాలన్న ఆలోచన చేసినప్పుడు అప్పుడే వాళ్ళ పక్కింటి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయడంతో ఆ ఇంటిలో తీయడానికి ప్లాన్ చేశాడు ఒక స్టూల్ పెట్టి ఇంకా ఎత్తు కోసం కొన్ని పుస్తకాలు పెట్టి దాని మీద కెమెరా పెట్టి తనే కెమెరా ఆన్ చేసుకుని యాక్టింగ్ చేశాడు ఆ వీడియోని తనే ఎడిటింగ్ చేసుకుని వాళ్ళ నాన్నగారికి చూపించాడు ఆయన ఆ వీడియో చూసి ఈ కెమెరాతో బాగానే చేశారు అని మెచ్చుకొని ఒక హ్యాండీ కెమెరా కొని ఇచ్చారు ఆ తర్వాత రాజు తరు నైన్త్ క్లాస్ లో చేరాక స్కూల్ నుండి రావడం షార్ట్ ఫిల్మ్ కోసం కథలు రాసుకోవడం ఇదే తన రోజు పని ఆదివారాలు అలాగే మిగతా రోజుల్లో సెలవులు దొరికినప్పుడు షూటింగ్స్ ప్లాన్ చేసేవాడు అలా నైన్త్ క్లాస్ నుండే తను తన ఫ్రెండ్ భరత్ కుమార్ కేశవ్ కిరణ్ సుభాష్ ధీరజ్ మరికొంతమంది ఫ్రెండ్స్ తో ఖాళీ దొరికినప్పుడల్లా షార్ట్ ఫిల్మ్స్ తీయడమే పనిగా పెట్టుకున్నారు వైజాగ్ లో ఉన్న అన్ని లొకేషన్లు వాడేశారు వీళ్ళు తీసిన షార్ట్ ఫిల్మ్స్ రెండు వేల తొమ్మిదిలో సుభాష్ చంద్ర అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి అందులో ఈ షార్ట్ ఫిల్మ్స్ అన్ని అప్లోడ్ చేశారు ఈ షార్ట్ ఫిల్మ్ లో యాక్టర్ గా నటించిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ కి తను కూడా కథలు అందించాడు నిజానికి రాజు తరుణ్ దర్శకుడు అవ్వాలనే ప్రయత్నించేవాడు అతను ఎప్పుడు నటుడు అవ్వాలనుకోలేదు మంచి రచయితగా దర్శకుడు అవ్వాలనుకునేవాడు రెండు వేల పదకొండులో బీటెక్ చదువుతున్నప్పుడు ఇక అతను చదువుపై శ్రద్ధ పెట్టలేకపోయాడు ఎలాగైనా హైదరాబాద్ వెళ్లి సినీ ప్రయత్నాలు చేయాలనుకున్నాడు అనుకున్నదే తడువుగా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేశాడు వాళ్ళ నాన్నగారు బీటెక్ పూర్తి చేసి వెళ్ళురా అని ఎన్నో సార్లు చెప్పారు కానీ రాజు తరుణ్ వినిపించుకోకుండా హైదరాబాద్ వచ్చేశాడు ఇదే వాళ్ళ నాన్నగారికి తెచ్చిన కోపం హైదరాబాద్ వచ్చేశాక యూషప్ గూడ ఫిల్మ్ నగర్ కృష్ణానగర్ లో ఉన్న సినీ ఆఫీసుల చుట్టూ తిరిగాడు అదే సమయంలో గోల్కొండ హై స్కూల్ సినిమా నిర్మాత రామ్మోహన్ గారు గోల్కొండ సినిమా తర్వాత మరో లో బడ్జెట్ మూవీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు ఆయన డైరెక్టర్ రమేష్ వర్మ దగ్గర కో డైరెక్టర్ గా పనిచేసిన విరించి వర్మ అనే కుర్రోడు చెప్పిన కథ నచ్చి అంతా కొత్త వాళ్లతో తక్కువ బడ్జెట్ సినిమా నిర్మించాలనుకున్నారు ఆ సమయంలోనే రాజు తరుణ్ వాళ్ళ ఆఫీస్ కు వెళ్లాడు రాజు తరుణ్ అదృష్టం ఏమిటంటే ఆ సమయంలో నిర్మాత రామ్మోహన్ గారు ఉండడం ఆయన రాజు తరుణ్ ని చూసి వివరాలన్నీ అడిగి చక్కగా బీటెక్ పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం చేసుకోకుండా ఈ సినీ ఫీల్డ్లో కష్టాలు ఎందుకు పడతావు అని చిన్నగా మందలించారు ఒకసారి సినీ ఫీల్డ్ లోకి వెళ్లి ఏదైనా సాధించాలని కోరిక కలిగితే వెనక్కి వెళ్లలేము కదా సార్ అని సమాధానం చెప్పాడు తరుణ్ సరే ఇంతకీ నువ్వేం చేశావు అని అడిగారు నిర్మాత గారు అప్పుడు తరుణ్ చేసిన షార్ట్ ఫిల్మ్స్ అన్ని యూట్యూబ్ లో చూపించాడు అవి చూసిన రామ్మోహన్ గారు ఇంప్రెస్ అయ్యి సరే ఒక పని చేయి మా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయి సినిమా మొదలయ్యేంత వరకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తాం సినిమా మొదలైన తర్వాత ఎంతో కొంత పెంచుతాం అని చెప్పారు దానికి వెంటనే రాజు తరణ్ ఒప్పుకున్నాడు తర్వాత విరించవర్మకి పరిచయం చేయించి తన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయమన్నారు ఆ రోజు అంటే రెండు వేల పదకొండు అక్టోబర్ నుంచి ఆఫీస్ కి రావడం అక్కడ ఆర్టిస్టులు ఇచ్చిన ఫొటోస్ ని సెలెక్ట్ చేసి అందులో నెంబర్స్ ద్వారా మళ్లీ ఆర్టిస్టులకి ఫోన్ చేసి వాళ్ళని రప్పించి ఆడిషన్ చేయడం ఇదే తన దినచర్యగా మారింది అయితే రాజుతరుణికి మధ్యాహ్న భోజనం వసతి కూడా అక్కడే కల్పించారు అప్పుడప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్ లో కూడా పాల్గొనేవాడు ఆ సినిమా స్క్రిప్ట్ తెలిసాక హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్ లో ఒక క్యారెక్టర్ తను కూడా చేయాలనుకున్నాడు అయితే డైరెక్టర్ ని అడిగితే ఏమైనా అంటారేమైనని భయపడ్డాడు ఒక సంవత్సరం పాటు చిన్న చిన్న ఆర్టిస్టుల్ని ఆడిషన్ చేశాడు అసలు ఈ సినిమా మొదలవుతుందో అవ్వదో అన్న అనుమానం కూడా వచ్చి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రయత్నం చేసుకుంటే బెటర్ అని అనుకున్నాడు కూడా అనుకున్నట్లుగానే రామ్మోహన్ గారు కూడా రాజుదరుణ్ణి పిలిపించి బాబు ఈ సినిమా మొదలయ్యేసరికి చాలా టైం పడుతున్నట్లుంది సినిమా మొదలయ్యే టైంకి మళ్లీ పిలిపిస్తామని చెప్పి రాజుదరుణ్ణి పంపించేశారు దాంతో మనోడికి ఏం చేయాలో తెలియక పదమూడు రోజులు బాధతో అలాగే యూషబ్ గౌడ్ లో రూమ్ లోనే ఉండిపోయి ఒక్కపూట భోజనంతో గడిపేశాడు అయితే పద్నాలుగవ రోజు మళ్లీ రామ్మోహన్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది వెంటనే సంతోషంగా ఆఫీస్ కి వెళ్ళాడు సినిమా త్వరలో మొదలవుతుంది హీరో కోసం మంచి కుర్రాలని సెలెక్ట్ చేయు అని చెప్పారు అప్పటికే హీరోయిన్ గా ఆవిక గూర్ని సెలెక్ట్ చేశారు హీరో కోసం వెతుకులాట మొదలు పెట్టారు ఇంచుమించు ముప్పై మందిని హీరో కోసం ఆడిషన్ చేశారు అప్పుడు నిర్మాత రామ్మోహన్ గారి కన్ను రాజు తరుణ్ మీద పడింది అతను మాట్లాడే విధానం అతని యాస అతని యాక్టివ్ అతని యాటిట్యూడ్ అన్ని నచ్చాయి హీరోగా ఈ అబ్బాయి సరిపోతాడు కదా అని అదే విషయాన్ని దర్శకుడు విరించి వర్మకి చెప్పాడు అతను కూడా కరెక్టే సార్ ఈ అబ్బాయి అయితే బాగుంటాడని నేను కూడా అనుకున్నాను కానీ మీరేమైనా అంటారేమోనని భయపడి చెప్పలేదు అని అతని మనసులో మాట చెప్పారు సరే అయితే ఎలాగూ నీకు నచ్చాడు కాబట్టి రాజుతరుణ్కి ఆవిక గోరికి ఫోటో షూట్ చేసి వీడియో షూట్ చేసి చూద్దాం ఓకే అయితే నాగార్జున గారికి చూపిద్దాం అనుకున్నారు నాగార్జున గారికి చూపించడం ఎందుకంటే ఈ సినిమా కథ నచ్చి వన్ ఆఫ్ ద పార్ట్నర్ గా ఆయన కూడా కొంత పెట్టుబడి పెడతానన్నారు అందుకే ఆయనకి చూపిస్తామన్నారు ఆవికా ఘోడ్ రాజతరుణ్ తో ఫొటోషూట్ చేశాక వారి పేరు అందరికీ నచ్చింది తరుణ్ బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీ కూడా బాగా నచ్చింది దాంతో రాజు తరుణ్ తో అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు హీరో పాత్ర కూడా నివ్వే చేయాలని చెప్పడంతో రాజు తరుణ్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది అయితే ఆ విషయాన్ని అతను ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే ఒకవేళ మధ్యలో ఏవైనా మార్పులు జరిగి హీరోగా వేరే వాళ్ళని పెడితే మళ్లీ చెప్పిన వాళ్ళందరూ సుల్లు చెబుతున్నాడు అనుకుంటారని రెండు వేల పదమూడు ఫిబ్రవరిలో ఉయ్యాల జంపాల సినిమా షూటింగ్ మొదలు పెట్టారు షూటింగ్ లో రాజు తరుణ్ తన పాత్ర ఉన్నప్పుడల్లా నటిస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్ గా తన పని తాను చేసుకునేవాడు ఉయ్యాల జంపాల సినిమా పూర్తయ్యే వరకు రాజు తరుణంలో ఒక టెన్షన్ ఉండేది సినిమా పూర్తవుతుందో లేదోనని పూర్తయ్యాక విడుదలవుతుందో లేదోనని ఇలా ప్రతి క్షణం తనలో తనకి అంతర్మదనం మొదలయ్యేది తను హీరోగా నటించిన ఎవరికి చెప్పకుండా ఉండడం చాలా కష్టమైన పని చివరికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అంతా పూర్తి చేసుకున్నాక ప్రివ్యూలు వేయడం స్టార్ట్ చేశారు ప్రివ్యూ చూసిన సురేష్ బాబు గారికి ఈ సినిమా చాలా బాగా నచ్చి డిస్ట్రిబ్యూట్ హక్కులు కొనుక్కున్నారు రెండు వేల పదమూడు డిసెంబర్ ఇరవై ఐదున ఈ సినిమాను విడుదల చేశారు ఆ రోజు రాజ్ తరుణ్ తన ఫ్రెండ్తో కలిసి కోకటపల్లిలో ఉన్న మల్లికార్జున థియేటర్ కు వెళ్లి చూశాడు ప్రేక్షకులు అంతలా ఎంజాయ్ చేస్తారని అతను అస్సలు ఊహించుకోలేదు ఆడియన్స్ థియేటర్ లో నవ్వుతుంటే అది నేను నటించిన సినిమాయేనే అనుకున్నాడు ఈ సినిమా మంచి విజయం సాధించడంతో యుఎస్ లో జాన్వూర్ ఇరవై మూడున విడుదల చేశారు ఈ సినిమాని కన్నడ బెంగాలీలో రీమేక్ చేశారు ఈ సినిమా విడుదల హిట్ అయ్యాక హీరోగా అందరికీ తెలిసి ఆశ్చర్యానికి గురయ్యారు అయితే రాజుతరుణ్ లో అప్పటికి హీరో అనే ఫీలింగ్ రాకపోగా హీరోగా అవకాశాలు రాకపోతే అటు రచయితగా ఇటు హీరోగా రెండింటికి చెడ్డ రేవడలా తన జీవితం తయారవుతుందేమో అనుకుని భయపడ్డాడు అయితే ఉయ్యేలా జంపాల విజయం వెనుక కథతో పాటు రాజుతరుణ్ నటన కూడా ముఖ్య పాత్ర పోషించాయి ఆ తర్వాత చాలా మంది రాజుతరుణికి కథలు చెప్పారు ఏవి చేయాలో ఏవి చేయకూడదో కూడా అర్థమయ్యేది కాదు ఆ తర్వాత రాజుతరుణికి అనుగుణంగా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన గారు చెప్పిన కథ నచ్చి ఓకే చేశాడు అదే సినిమా చూపిస్తా మావా ఇందులో కూడా ఆవికా గూర్ని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు ఇందులో రావు రమేష్ గారు ముఖ్య పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగులో సినిమా చూపిస్తామ షూటింగ్ మొదలైంది అదే సమయంలో సూర్యప్రతాప్ అనే డైరెక్టర్ సుకుమార్ రాసిన కథ పట్టుకొని హీరో కోసం వెతుకుతున్నాడు మొదట నాగశౌర్యని అనుకున్నాడు ఆ తర్వాత సందీప్ కిషన్ ని అనుకున్నారు కానీ ఎవరు అంతగా సూట్ అవ్వలేదు అప్పుడే రాజ్ తరుణ్ అయితే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది వెంటనే సుకుమార్ గారికి చెప్పి ఆయన పర్మిషన్తో రాజుతరుణ్ణి కన్సల్ట్ అవ్వడం జరిగింది సుకుమార్కు కూడా రాజుతరుణ్ణి బాగా నచ్చాడు ఎస్ మన కథకి ఈ కుర్రోడు బాగా యాప్ట్ అవుతాడని చెప్పగానే కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు హీరోయిన్ గా హెబ్బా పటేల్ ని సెలెక్ట్ చేశారు సినిమా చూపిస్తామావ రెండు వేల పదిహేను ఆగస్టు పద్నాలుగున విడుదలై సూపర్ హిట్ అయింది కుమార్ ట్వంటీ వన్ ఎఫ్ అదే సంవత్సరం నవంబర్ ఇరవై విడుదలై సూపర్ డూపర్ హిట్ అయ్యింది రాజు తరుణ్ కి వరుసగా మూడు హిట్లు వచ్చాయి దాంతో హ్యాట్రిక్ సాధించాడు సినిమా చూపిస్తామావా సినిమా చూసిన మహేష్ బాబు గారు రాజు తరుణ్ ని పిలిపించుకుని మరీ గంటసేపు మాట్లాడాడు ఆ ఆనందం తట్టుకోలేక రాజు తరుణ్ కారుని రోడ్డు సైడ్ ఆపేసి మూడు గంటలు పడుకుండి పోయాడట రాజతరణకి వరుసగా అవకాశాల మీద అవకాశాలు వచ్చాయి సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు ఈడో రకం ఆడో రకం అదే సమయంలో మజ్ను నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ లో గెస్ట్ గా నటించాడు ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త అందగాడు రంగుల రత్నం రాజుగాడు లవర్ లోకం ఒకటే ఒరే బుజ్జిగా వంటి సినిమాలు చేశాడు వాటితో పాటే కిట్టు ఉన్నాడు జాగ్రత్త అందగాడు సినిమాల్లో రెండు పాటలు కూడా రాశాడు రెండు వేల పదిహేడులో వచ్చిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త నుండి అతనికి సరైన హిట్టు రాలేదు సరైన కథలు ఎంచుకోలేకపోయాడనే చెప్పాలి ట్యాక్సీ వాళ్ళ కథ మొదట రాజతరుణికే చెప్పారు దర్శకుడు రాహుల్ సంక్రితియాన్ హారర్ కథ అని రిజెక్ట్ చేశాడు శతమానం భవతి కూడా మొదట రాజు చెప్పారు అయితే బిజీగా ఉండడం వలన చేయలేకపోయాడు దానికి తోడు మనోడికి మొదట సినిమాలన్నీ హిట్లు రావడం తర్వాత ఒకేసారి అవకాశాలు క్యూ కట్టడంతో కొంత గర్వం కూడా పెరిగిందనే చెప్పుకోవాలి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలో ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకూడదు తెలియక విసుక్కోవడం చిరాకు పడడం వంటివి చేసేవాడు ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్నగారి విషయంలో కూడా మనస్పర్ధలు రావడం వాళ్ళని పట్టించుకోకపోవడం కూడా అతనికి వ్యక్తిగతంగా కొంత దెబ్బతీశాయి అతను చెప్పే మాటల్లో క్లారిటీ ఉండకపోవడం ట్రూత్ లేకపోవడం వల్ల కూడా అతనికి ఇండస్ట్రీలో కొంత నష్టం వాటిల్లింది పాటు హీరోహిన్లతో ఎఫ్ఐఆర్ ఉన్నట్లు ఎక్కువగా పుకార్లు షికార్లు చేశాయి అయితే అతనికి అంత మెచ్యూరిటీ లేక కొన్ని తప్పులు చేశాడని క్లారిటీగా తెలుస్తుంది రాజు తారుణ్ దగ్గర పనిచేసినటువంటి కొంతమంది టెక్నీషియన్లు అడిగితే తెలిసిన విషయం ఏంటంటే అతనికి వాళ్ళ అమ్మనాన్నలకి పెద్దగా పడదు పైగా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడు వాళ్ళతో పెద్దగా కలవడు తెలిసింది మరి వాళ్ళకి ఆయనకి ఏం జరిగిందో మనకు తెలియదు ఏం జరిగిందన్న విషయం వీళ్ళకి తెలియదు అంటే నేను ఎవరినైతే అడిగానో వాళ్ళకి తెలియదంట సో తల్లిదండ్రులతో పెద్దగా అటాచ్మెంట్ అయితే తరుణ్కి లేదన్న విషయం తెలిసింది అయితే ఇక ఇప్పుడు లావణ్య విషయంకొస్తే లావణ్య తరుణ్ ఇద్దరూ కూడా రెండు వేల పది నుంచి పరిచయం అయ్యారంట అప్పటి నుంచి ప్రేమించుకోవడం మొదలు పెట్టారు మనోడు షార్ట్ ఫిల్మ్ తీసినప్పటి నుంచి ఆర్థికంగా వెనకబడి ఉంటే లావణ్య బాగా హెల్ప్ చేసింది చాలా అంటే చాలా హెల్ప్ చేసిందంట తను లేకపోతే ఈ రోజు నేను లేను అనే మాట కూడా మీడియా సాక్షిగానే రాజు తరుణ్ చెప్తున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి ఇద్దరు కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే సహజీవనంలో ఉన్నారు ఈ రెండు వేల పదిహేడులో ఇద్దరు కూడా గుడ్లో పెళ్లి చేసుకున్నారని లావణ్య తో సహా చూపించింది ఇప్పుడు ఈ కేసుని సుంకర్ దిలీప్ కుమార్ వచ్చేసి టేకప్ చేశాడు ఈ విషయాలన్నీ కూడా లావణ్య కోర్టులో కూడా సబ్మిట్ చేసినట్టు తెలుస్తుంది అయితే ఆ తర్వాత మాల్వి మల్హోత్ర అనే హిందీ అమ్మాయితో రాజు తరుణ్ తిరుగుతున్నాడని లావణ్య చేసినటువంటి ఒక అలిగేషన్ మాల్వీకి ఫోన్ చేసి నా ప్రియుడితో ఎందుకు తిరుగుతున్నావని లావణ్య అడిగినందుకు నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు లావణ్య ఆమె తమ్ముడు కలిసి అని లావణ్య మరొక అలిగేషన్ కూడా చేసింది వాళ్ళపైన అయితే రాజు తరుణ్ లావణ్యను ఎందుకు వదిలేశాడు రాజు తరుణ్ లావణ్య గాఢంగా ప్రేమించుకొని దాదాపు రెండు వేల పదకొండు రెండు వేల పది పదకొండు నుంచి కూడా పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ప్రేమించుకుని వీరిద్దరూ పది సంవత్సరాలు భార్యాభర్తలుగా బ్రతికారు మరి ఇలాంటి సమయంలో ఎందుకు ఇప్పుడు రాజు తరుణ్ లావణ్యను వదిలేస్తున్నాడు అంటే రాజు తరుణ్ ఏం చెప్తున్నాడంటే లావణ్యకి డ్రగ్స్ వాడే అలవాటు ఉంది ఆ డ్రగ్స్ వాడిన తర్వాత ఇంట్లో ఉన్న టీవీలు పగలగొట్టడం సైకోలా బిహేవ్ చేయడం అలాగే మస్తాన్ సాయి అనే వ్యక్తితో మళ్ళీ ప్రేమలో పడింది ఇద్దరు కూడా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతున్నారు గోవా కూడా వెళ్ళారు ఇప్పుడు ఎలాంటి అమ్మాయితో నేను ఏ విధంగా మళ్ళీ లివింగ్ రిలేషన్షిప్ కొనసాగిస్తానని రాజ్ తరుణ్ చెప్తున్నాడు రాజ్ తరుణ్ చెప్పిన దీంట్లో ఆ లాయర్ దిలీప్ శంకర్ ఏం చెప్తున్నాడంటే అంటే పెళ్ళైన తర్వాత అది లివింగ్ రిలేషన్షిప్ కాదు అది వివాహం కిందకు వస్తుంది అంతే తప్ప అది అది సహజీవనం కిందకి రాదు అని అంటే అని లాయర్లు కొత్త పాయింట్లు తీస్తున్నారు అని నిజానికి కొత్త పాయింట్లు కాదు ఇప్పుడు ఈమెకు పెళ్ళయింది రెండు వేల పదిహేడులో కనుక పెళ్ళయిందని నిరూపించుకోగలిగితే అది సహజీవనం కిందకి రాదు భార్య భర్తల బంధం కిందకే వస్తుంది అయితే ఇద్దరు కూడా ఫోన్లో బూతులు మాట్లాడుకున్న విషయం కూడా బయటకు వచ్చింది ఇద్దరు ఏ విధంగా మాట్లాడుకుంటారు బూతులు అనేది అందులో లావణ్య కూడా విపరీతంగా బూతులు మాట్లాడుతుంది ఆమె కూడా చెప్తుంది నాకు బూతులు మాట్లాడడం ఫస్ట్ నుంచి కూడా అలవాటే అది రాజు తరుణుకు కూడా దాన్ని లైట్గానే తీసుకుంటాడు ఇంకా ఎంజాయ్ చేస్తాడు నేను బూతులు తిడితే అని చెప్తుంది రాజ్ కూడా అదే చెప్తున్నాడు ఆమె బూతులు దిడుతుంది పెద్దగా నేను పట్టించుకోను అని అలాగే లావణ్య డ్రగ్ కేసులో దొరికి నలభై రోజులు జైల్లో ఉంది ఆ సమయంలో తనకి ఎంతో హెల్ప్ చేసినటువంటి రాజ్ కనీసం జైలుకి బెయిల్ తీసుకురావడం కానీ కనీసం జైలుకు వచ్చి తనను పరామర్శించడం కానీ చేయలేదంట ఇది కూడా లావణ్యని బాధించినటువంటి విషయం డ్రగ్స్ వాడే విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది పోలీసులు కూడా అరెస్ట్ చేశారు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా ఎఫ్ఐఆర్ కాపీ కూడా రాజుతరం చూపిస్తున్నాడు అది వాస్తవమే దాన్ని దాయలేం కదా అయితే ఇప్పుడు లావణ్య చేస్తున్నటువంటి పని ఇదేంటంటే నేను కొన్ని సరే నేను డ్రగ్స్ వాడితే వాడాను ఇన్ని రోజులు మేము సహజీవనం చేసాము ఇన్ని రోజులు మేము దాంపత్య జీవితమే చేశాము అది సహజీవనం కాదు కొన్ని కొన్ని మైనస్లు అతను కొన్ని ఉంటాయి నావి కొన్ని ఉంటాయి అతను కూడా హరియానా లాంటి వ్యక్తులతో తిరిగాడు ఇంకా కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగాడు అయినా నేను పట్టించుకోలేదు అని చెబుతుంది రెండు వేల పదిహేడులో లావణ్య గర్భం దాల్చినట్లు తెలుస్తుంది ఆ గర్భం తీయడానికి రాజు తరణి డబ్బులు కూడా భరించాడని ఒక అలిగేషన్ కూడా వచ్చింది అలాగే రాజు తరుణికి పదిహేను కుక్కలు ఉండేవాట ఆ కుక్కల కారణంగా ఆ ఇల్లులు మారాల్సి వచ్చిందని కూడా కేసులో తెలిసిన విషయాలు అయితే ఇవి చెప్తున్న బయట చెప్తున్న ఇద్దరు చెప్తున్నవి నిజాలే వీళ్ళిద్దరికి మైండ్ మెచ్యూరిటీ లేదా లేకపోతే ఇద్దరు మా ఇద్దరికి ఒకరు ఒకరిపై ఒకరికి బోరు కొట్టిందా లేకపోతే రాజు లావణ్యపై బోరు కొట్టిందా లేకపోతే లావణ్యకి డబ్బుపై మోజు పుట్టిందా తెలియదు కానీ ఇద్దరూ కూడా ఈ వీరి జీవితాన్ని రోడ్డు మీద పడేసుకున్నారు నిజానికి వీళ్ళందరికీ అంటే మనలాంటి వాళ్ళకి చూసిన వాళ్ళకి టైంపాస్ తప్ప ఇంక ఇందులో ఇంకొక విషయం ఏం లేదు ఇదంతా టైంపాస్ వ్యవహారమే మరో నెల రెండు నెలలు పోతే దీని గురించి మర్చిపోతాం కానీ వీళ్ళకి వచ్చే మచ్చ ఏదైతే ఉందో అది పోద్ది అది ఉండిపోద్ది అలాగ అలాగే వీరి జీవితంలో కూడా ఈ వీడియోలు చూసినప్పుడల్లా లేకపోతే ఇప్పుడు మంట రాజేసుకున్న తర్వాత ఏ విధంగా కాపురం చేస్తారు ఇప్పుడు అంటుందంటే నాకు గనక రాజుధరణి కావాల్సిందే రాజుధరణి కనుక నాకు నాతో లేకపోతే నేను చనిపోతానంటుంది ఇప్పుడు నార్సింగ్ పోలీసులు చాలా తెలివిగా అమ్మాయితో మాట్లాడి ఆత్మహత్య చేసుకోకుండా కాపాడగలిగారు కానీ ఆత్మహత్య చేసుకోకుండా ఎన్ని ఎన్నిసార్లు కాపాడగలం ఇప్పుడు తరుణ్పై ఫోర్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ ఫోర్ నైంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ ఇవన్నీ కూడా కేసులు నమోదయ్యాయి ఏ వన్గా మనోడిని ఏ వన్గా రాజు తరుణ్ణి ఏ టూగా మాల్వీ మల్హోత్రని అయితే పోలీసులు కేసు నమోదు చేశారు కోర్టు కూడా దీనిపైన విచారణ చేపడుతుంది ఈరోజు నిజానిజాలు బయటపడిన తర్వాత రాజు తరుణిపై కేసు నమోదు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఇద్దరిది ఎవరి తప్పు అని చూస్తే కనుక ఇద్దరిది మైండ్ మెచ్యూరిటీ లేని ఇది నిజానికి ఆమె డ్రగ్స్ ఎప్పటితో దొరికింది రెండు సంవత్సరాల క్రితం దొరికింది ఆ తర్వాత రాజు తరుణ్ అమ్మాయితోటే ఉన్నాడు సరే అమ్మాయితో లేడు అనుకుందాం ఇప్పుడు ఎందుకు రావాలి బయటికి అనేది ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి విషయాలు అలాగే రాజు తరుణ్ని ఏదైతే ఒక ఫ్లాట్ కొన్నాడో ఆ ఫ్లాట్ కూడా అమ్మాయికి ఇచ్చేస్తాను అంటున్నాడు అమ్మాయి ఏమంటుందంటే ఫ్లాట్ నేనేం చేస్తాను ఫ్లాట్తో కాపురం చేస్తాను రాజు తరుణ్ణి ఉంటే ఆ ఫ్లాట్లో మేము కాపురం చేస్తాం కానీ ఇప్పుడు నాకు ఎవరూ లేరు నా తల్లిదండ్రులు పెద్దగా ఉన్నోళ్ళు కాదు నా త నా తమ్ముడిని కూడా బెదిరిస్తున్నారు నన్ను కూడా బెదిరిస్తున్నారు ఇప్పుడు రాజు తరుణ్ లేకపోతే నేను చనిపోతాను అంటుంది రోజుకు కొత్త మలుపుతో చెప్పిన విషయాలే చెబుతూ కొత్త కొత్త మలుపులతో ఈ కేసు ముందుకెళ్తుంది తప్ప దీనికి పరిష్కారం అయితే లేదు నిజం చెప్పాలంటే రాజు కావచ్చు లావణ్య కావచ్చు ఇద్దరూ కూడా వాళ్ళ బిహేవియర్ని బట్టి చూస్తే మైండ్ మెచ్యూరిటీ లేని బిహేవియరే దాంపత్య జీవితం అంటే గౌరవం లేదు సహజీవనంతో ఇద్దరు ఎంజాయ్ చేశారు ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేసి ఇప్పుడు బయటకు వచ్చేసి నాకు ఒకరు వద్దు అంటే ఒకరు కావాలని ఇంకొకరు ఈ విధంగా చేసుకొని ఇప్పుడు సినిమా పరిశ్రమలు ఏదైతే ఉందో ఒక ఈ సినిమా పరిశ్రమలు పెద్దగా పెళ్ళిళ్ళకి వీలు వివరనేది ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు బాగా ఇంకా బలంగా నిరూపిస్తున్నారు చూద్దాం ఎంతవరకు ఈ కేసు వెళ్తుందో